వచ్చిరా ఫ్రెండ్స్. సో ఒకసారి నిన్న ఏం మాట్లాడుకున్నాం చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్న ఫ్లాట్కి ఓపెన్ అయినా చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా డైరెక్ట్ కిందికి వచ్చే అవకాశం ఉంది. మనకు 42,500 అనేది ఒక ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం. అది కూడా షార్ప్ ఫాల్ వస్తుంది అనుకున్నాం. అండ్ ఇది ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం. వీటికి వచ్చినాక డైరెక్ట్ కంటిన్యూ చేయకండి, ఇక్కడ వెయిట్ చేయండి. కన్సల్టేషన్ అయ్యి ఒక కొన్ని క్యాండిల్స్ తర్వాత మళ్ళా ఫాల్ అవ్వచ్చు, లేదా కొంచెం మూమెంటం పైకి పోయినా కూడా ఈ స్వింగ్కి 50% ఉంటుందిగా. ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి మళ్ళా ఇదే లెవెల్కి నియర్ బై వస్తే ఇక్కడ మళ్ళీ సెల్ చేయొచ్చు. షార్ప్ క్యాండిల్ తోటి బ్రేక్ అవుతుంది ఇది అనుకున్నాం. కానీ ఫస్ట్ హాఫ్ మంచినే వచ్చింది, కరెక్టే. కానీ ఇది 50% అనుకున్నాం కదా, ఈ 50% మీద క్లోజ్ అయ్యి ఈనే రిటెస్ట్ చేసి పైన సస్టైన్ అయింది. బట్ నేను ఇక్కడ మళ్ళా లెవెల్ దగ్గర మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేసినాం, ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేసినాం, ఈ రెండు కూడా ఫెయిల్ అయింది. మనకి కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది ప్రైస్, పోయి పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయింది కాబట్టి ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే 42,920 42,787 ఉంది కదా, ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా కూడా మనము ట్రేడ్ ఎంటర్ తీసుకోం. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్లా క్రాస్ అయింది అనుకో, ఓకే క్రాస్ అయితే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే మనం అప్పుడు బై చేస్తాం. మనకు టార్గెట్ వచ్చేసి 43,295. ఇది కొంచెం పెద్ద టార్గెటే. ఇది ఎట్లా పెట్టిన టార్గెట్ అనుకోవచ్చా, చెప్తా ఉండండి. ఇది ఒకటి రిట్రేస్మెంటా, ఇది ఒకటి ఫిల్ అయింది, ఇది ఇంకోసారి కూడా ఇంతే మూమెంటం వస్తుంది అన్నమాట మనకి. ఓకేనా, ఇది రావచ్చు మూమెంటం, కాకపోతే చిన్న రిట్రేస్ అవ్వాలా. ఇట్లా ఇట్లా రిట్రేస్ అయితే మంచిగా ఉంటుంది, అప్పుడు మంచి మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్. అండ్ సెల్లింగ్ ఎప్పుడు చేస్తాం, సెల్లింగ్ మళ్ళీ 42,787 కింద క్యాండిల్ క్లోజ్ అయితే 15 మినిట్స్ రీటెస్ట్ చేసి కిందికి డౌన్ సైడ్ సెల్ చేస్తా, మళ్ళీ టార్గెట్ 42,500 అనేది ఉంటుంది. ఓకే, కింద మంచి మూమెంటం రావచ్చు, పైన మంచి మూమెంటం రావచ్చు, బట్ ఫ్లాట్గా ఓపెన్ ఇక్కడికనే తిరిగిందంటే కన్సల్టేషన్ అవుతుంది. సెకండ్ హాఫ్లో మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు అవకాశం ఉంటే. ఓకేనా, సో ఎప్పుడైతే కన్సల్టేషన్ అయితే అప్పుడు మంచిగా ఉంటుంది. ఓకే, మనం చూడు ఎంత మంచిగా లెవెల్స్ పెట్టుకున్నాం అంత మంచిగా వచ్చింది ఇది. ఫైన్, నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలో కూడా మేమనుకున్నాం, మనము చిన్నగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా డౌన్ సైడే వచ్చే అవకాశం ఉంది. కాకపోతే 17,695 అనుకున్నాం కదా, ఇది బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది మధ్యలో అయింది. ఇది స్టార్టింగ్లో కాదు, ఫస్ట్ క్యాండిల్ చూసుకుంటే చూడండి చాలా వీక్ ఉంటుంది ఇది, తర్వాత స్ట్రాంగ్ అయింది. ఓకే ఫైన్, ఇది మళ్ళీ రిజెక్షన్ అనేది మంచిగా వచ్చి పైన సస్టైన్ అవుతూ ఏదైతే లెవెల్ మనం ఇంతకుముందు కనుక్కున్నామో 17,805 దాని మీద క్లోజ్ అయింది. క్లోజ్ అయింది కానీ సస్టైన్ అవుతుందని చెప్పలేము. క్లోజ్ అవడంతో బైకే అని చెప్పలేము. క్లోజింగ్ టైంలో ఎలాంటి క్లోజింగ్స్ బ్రేక్అవుట్లు అయితే నేను నమ్మను అనమాట అవి. సో ఇది రేపు డైరెక్ట్ గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అయ్యి కిందికి రావచ్చు. సో ఇట్లా కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకే నేను రేపు ఓపెనింగ్ అయినాక మనం ట్రేడ్ చేయాలా. ఈ రేంజ్లో ఓపెన్ అయితే 17,805 17,830 మధ్యలో ఓపెన్ అయితే వెంటనే ట్రేడ్ చేయకండి. ఇది ఫస్ట్ బ్రేక్అవుట్ అయ్యి ఇట్లా మళ్ళీ కిందకే వచ్చింది అంటే సెల్లింగ్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ 17,695 వరకు రావచ్చు. లేదు ఇది ఇట్లనే ఉండి ఈ లెవెల్ టెస్ట్ చేసి 17,805 టెస్ట్ చేసి రిజెక్ట్ అయితే అప్పుడు 830 పైన మనం బయింగ్ చేయాలా, కొంచెం మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది 17,880 వరకు. ఓకేనా ఫైన్. అండ్ ఇదేం మాట్లాడుకున్నాం, ఫిన్ నిఫ్టీ నిన్న ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా అనుకుంటే ఫ్లాట్ ఓపెన్ అయింది, ఫస్ట్ లెవెల్ అయితే వచ్చేసింది ఈజీగానే. ఎక్కడైతే బ్రేక్ అయితే వేయలేదు డైరెక్ట్ వచ్చేసింది ప్రైస్. వచ్చినా కూడా మన బ్లాక్ లైన్ తెలుసు కదా, బ్లాక్ లైన్ అండ్ ఇది 18,850 ఈ రెండు ఒక జోన్ ఉండే, ఆ జోన్కు టెస్ట్ చేసే మళ్ళీ పైన పోయి క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే 18,955 స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్ అయింది. బ్రేక్ అయింది కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి లెవెల్ బ్రేక్ అయితే రీటెస్ట్ మీద ఎంట్రీ ఉంటుంది, ఇది ఎంట్రీ అన్నది. మళ్ళీ లెవెల్ ఏవి 19,000 ఉండే ఇది రీచ్ అయింది. ఈ 19,200 అయింది అంటే ఇలా పెట్టినది. ఓకే ఫైన్, రేపు ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ చేయండి, మళ్ళీ 19,020 అనేది క్రాస్ అవ్వాలా, రీటెస్ట్ చేయాలా, మళ్ళీ ఇది 19,105 వరకు మన టార్గెట్. లేదు కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఈ 19,1920 నుండి టచ్ అయ్యి రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ రావచ్చు. 18,955 దగ్గర ఒక్కటి రెండు క్యాండిల్ పడి బ్రేక్ అయ్యి కిందికి కూడా రావచ్చు. ఇదే ప్లాన్ నాది రేపటిది. ఓకేనా, ఇవాళ మార్నింగ్ అయితే సెల్లింగ్ సైడ్ చేసిన, బట్ ఈ బయింగ్ మూమెంటం ఎంత వచ్చినా కూడా ఇది మంచిగా వచ్చింది. ఈ హాఫ్ అయితే 50% నిన్ననే చెప్పినాక వదిలేస్తా అని, ఇది ఇక్కడికి వస్తుందేమో అని, కాదు బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన రిజెక్ట్ అయినా కూడా ఈడ మళ్ళీ లెవెల్స్ రెస్పెక్ట్ చేయదేమో అని చెప్పి సెల్ చేసిన, కాలే. ఈడ సెల్ చేసిన, కాలే, ఫెయిల్ అయింది లాస్ట్లో. ఫైన్, సో ఒక ఎంట్రీ అయితే మంచిగానే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏవో లెవెల్స్ పోజ్ చేసినా కదా, అవి అదే అంటున్నా, ఒక నాలుగు పోజ్ చేసినా ఒక్కటి పనికి వచ్చినా కూడా మనకు ఓకే, అందులో మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. మిగతా ఈ స్టాప్ లాస్ చిన్న చిన్నగానే పెట్టండి, 10 పాయింట్లు 15 పాయింట్లు బిలోనే పెట్టాలా, అంతకుమించి పెట్టద్దు. ఓకేనా, డైలీ రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఇస్తాను.
సో టెలిగ్రామ్ జాయిన్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా పోయి జాయిన్ అవ్వండి. లేకపోతే డైరెక్ట్ మిస్టర్ ట్రేడర్ అని సర్చ్ చేయండి. మిస్టర్ ట్రేడర్ సర్చ్ చేసి 23,000 ఫాలోవర్స్ ఉంటారు, ఆ ఛానల్ మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, ఐడి క్లియర్గా చూసుకోండి ఒకసారి. చూడు, ఇదే మన ఐడి, మిస్టర్ ట్రేడర్ అఫీషియల్. ఓకే, ఈ ఐడికి పక్కన చిన్న డాట్ ఉన్నా, చిన్న జీరో ఉన్నా, ఇంకా 1 ఉన్నా, 2 ఉన్నా, ఏది ఉన్నా అది మన ఐడి కాదు, ఓన్లీ ఇదే మన ఐడి. జాగ్రత్తగా చూసి జాయిన్ అవ్వండి. ఓకే, అది టెలిగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఏదైనా ఇదే మన ఐడి. ఓకే ఫైన్. సో రేపు ఫిన్నిఫ్టీలో కూడా బయ్యింగ్ 19,020 మీద చేస్తాం, సెల్లింగ్ 19,000 బిలో చేస్తాం. సో ఈ ఫ్లాట్ ఓపెన్ అయితే ఫస్ట్ క్యాండిల్ వదిలేయండి, తర్వాత డిసిషన్ తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ క్యాండిల్ అంటే 15 మినిట్స్ క్యాండిల్, క్లియర్ కదా. 18,955 వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది సెల్లింగ్ సైడ్ వస్తే. ఇది కొంచెం సస్టైన్ చేసి బ్రేక్ అయితే ఇంకా మంచిగా బ్రేక్ అవుతుంది, 18,875 వరకు డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, ఇవాళ వచ్చినట్టే, క్లియర్ కదా. క్రూడ్ ఆయిల్ చూడు, నేను ఏమనుకున్నాం, ఈడ బయ్యింగ్ వస్తుంది పోతుంది పైకి అనుకున్నాం, కానీ ఈ లెవెల్ దగ్గర అయిపోయింది ఫైన్. ఇప్పుడు ఇది డౌన్కి వచ్చి 6,290 ఈ లెవెల్ టచ్ చేసి, మళ్ళా కొంచెం ఇక్కడ సస్టైన్ చేస్తుందిగా, ఇక్కడ లోయెస్ట్ బుల్లిష్ క్యాండిల్ చూసుకోండి ఒకటి ఇట్లాంటిది. ఈ క్యాండిల్ కింద క్రాస్ అవుతుంటే సెల్ చేయండి, క్యాండిల్ మీద స్టాప్ లాస్ పెట్టండి చాలు. ఓకే, ఏ బుల్లిష్ క్యాండిల్ అయినా కింద క్రాస్ అయితే చూడండి, ఇది క్రాస్ అయిందా, స్టాప్ లాస్ దీని మీద పెడితే ఈజీగా వచ్చేసింది. ఏ బుల్లిష్ క్యాండిల్ కింద పోయినా కూడా చూడు, ఇది కిందికి వచ్చేసింది, ఇది కిందికి వచ్చింది, ఇది కిందికి వచ్చింది, ఇది కిందికి వచ్చింది, ఇది కిందికి వచ్చింది. ఇట్లా ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట, ఎక్కువ ఎంట్రీస్ దొరికితే స్టాప్ లాస్ 1:2 స్టాప్ లాస్ చిన్నవి పెట్టుకున్నా కూడా క్యాండిల్ సైజే ఉంటుంది. చిన్న క్యాండిల్ అయితేనే పెట్టుకోండి, పెద్ద పెద్ద క్యాండిల్స్ అయితే అట్లా ట్రేడ్ చేయకండి. ఓకేనా, దీన్ని 6,290 కింద సెల్ చేస్తాం. ఒకవేళ ఇక్కడికి వచ్చి టచ్ అయింది అనుకో ప్రైస్, లేటెస్ట్ బేరిష్ క్యాండిల్ ఏదో దాని హై మీద క్రాస్ అయితే బై చేయండి. ఓకే, చిన్న చిన్న మూమెంటమ్స్ అయితే క్యాప్చర్ చేయాలి కదా. మనం ఏమనుకున్నాం, 190 టార్గెట్ అనుకున్నాం, 185 మీద క్లోజ్ అయ్యి, క్లోజ్ అయిందిగా, రీటెస్ట్ కూడా చేసింది. ఈ వీడియో వాళ్ళని బై చేసారనుకో 190 వరకు టార్గెట్ అనుకుంటారు, కానీ ఇది డైరెక్ట్ మన నెక్స్ట్ లెవెల్ ఏదైతుందో అది 198.5 టచ్ అయ్యి అక్కడనే సస్టైన్ అయింది కొంతసేపు, బట్ ఉండలేకపోయింది కిందికి వచ్చేసింది. సో ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, మన బుల్లిష్ క్యాండిల్ కింద క్రాస్ అవుతుంది అనుకో సెల్ చేస్తాం, కానీ 190.5 వరకే సెల్ చేస్తాం. ఇక్కడ నుండి కిందికి వస్తే మనకు బ్రేక్అవుట్ అవ్వాలా, రీటెస్ట్ చేయాలా, ఇల్లో ఉందా, ఇల్లో మళ్ళీ బ్రేక్ అవ్వాలా, ఈ బ్రేక్ అయ్యేటప్పుడే మనం సెల్ చేస్తాం, మిగతా టైంలో చేయమన్నమాట. ఓకే, క్లియర్ కదా, ఫైన్. ఇవాళ 30 మినిట్స్ బాగానే వచ్చినట్టున్నాయి. ఇందులో బ్యాంక్ నిఫ్టీలో ఈడొకటి వచ్చింది, బయ్యింగ్ వచ్చింది, కానీ ఇక్కడ బయ్యింగ్ చేయకపోవచ్చు చాలామంది. ఈడొకటి వచ్చింది, ఈడొకటి వచ్చింది, ఒక రెండు ఎంట్రీలు బాగానే వచ్చినాయి. అండ్ ఇందులో ఇంత పెద్ద విక్ చూసి అయితే చేయరు. ఓకే ఫైన్, ఈడొకటి ఈడొకటి వచ్చినాయి రెండు ఇండ్ల కూడా, కానీ సెకండ్ ఎంట్రీ బాగా వచ్చింది. అండ్ ఫిన్ నిఫ్టీలో చూసుకుంటే ఇది చేస్తారు, ఎందుకంటే ఈ లెవెల్ ఉంది కదా, లెవెల్ నుండి రిజెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఈడొకటి రెండు ఇది 3 4 ఫిన్ నిఫ్టీలో బాగా వచ్చినాయి ఎంట్రీలు. ఓకే ఫైన్. సో నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, నిన్న ఒక బేరిష్ క్యాండిల్ డ్రా చేసిన ఇట్లా, నిన్న ఒక బుల్లిష్ క్యాండిల్ కూడా డ్రా చేసిన ఇట్లా. సో రెండు సేమ్ ఈక్వల్గా ఉన్నాయి అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఈడ సెల్ చేస్తామా బై చేస్తామా అన్నాం, కానీ ఆన్సర్ చాలామంది కరెక్ట్గా చెప్పారు. ప్రైస్ ఏడ స్టార్ట్ అయింది, ఇది ఓపెనింగ్ పైకి పోయింది, ఈడికి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఈడ ఓపెన్ అయింది, ఈడ టచ్ అయింది, ఈడికి వచ్చింది. ఇప్పుడు ఏమర్థమైంది, ప్రైస్ అప్ సైడే చేయాలన్నారు చాలామంది, కానీ దీని వెనుక లాజిక్ చెప్పలేదు, ఇది రీటెస్ట్ చేయాలి డబ్ల్యూ ప్యాటర్న్, ఇది ఇట్లా పోతుంది. ఓకే, ప్రైస్ ఈడుందన్నమాట, ఇప్పుడు నేను మనం చెప్పుకున్నప్పుడు క్లోజింగ్ ఈడ. సో ఈ లాజిక్స్, ఇలాంటి లాజిక్స్ ఎన్నో ఉంటాయి మన ప్రైస్ యాక్షన్ కోర్సులో, ఇది ఇంకా చాలా తక్కువ, ఇంకా అసలైన కథ అనులుంటుంది, మీకు చూపిస్తాను. ప్రతి క్యాండిల్ బై క్యాండిల్ చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట మనం, ఏ క్యాండిల్ ఏం చేస్తుందో కూడా మీరే చెప్తారని. ఓకే ఫైన్. ఒకటి ఇంకోటి అడుగుతా, ఇది ఒకటి స్ట్రాంగ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్. ఓకే ఫైన్, ట్రెండ్ ఏమో ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటూ సైడ్ వేస్ అండ్ అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడ్డది, పడ్డాక ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవ్వడం, నిఫ్టీలో 100+ గ్యాప్ డౌన్ అవ్వడం, ఎలానో ఇక్కడ కూడా ఒక కొంచెం పెద్ద గ్యాప్ డౌనే ఓపెన్ అయింది. ఇది ఫస్ట్ 15 మినిట్స్ డోజ్ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ డోజ్కి హై ఒకటి ఉంటుంది రెసిస్టెన్స్, లో ఒకటి ఉంటుంది సపోర్ట్. ఇప్పుడు ట్రేడ్ ఎట్లా చేయాలా, బై సైడ్ చేయాలా, సెల్ సైడ్ చేయాలా, ఒకవేళ చెయ్యాలి అంటే ఎట్లా ట్రేడ్ చేయాలా, ఎలాంటి ఎంట్రీ తీసుకోవాలో చెప్పండి. ఓకే ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ఉంటాను, బాయ్.